వెల్కమ్ టు వీణ వండర్స్ హే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ట్రూటి ఫ్రూటీ బనానా డ్రైనట్ కేక్ చూపిస్తున్నాను ఈ కేక్ స్పెషల్ ఏంటంటే ఫుల్ ప్యాక్డ్ న్యూట్రియన్స్ లైక్ బనానా ట్రూటీ ఫ్రూటీ డ్రైనర్స్ అలాగే మిల్క్ బటర్ పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు పిల్లలకి ఒక మీల్ లాగా కూడా ఈ బనానా కేక్ ని ఇవ్వచ్చు లేదా స్నాక్ గా కూడా ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు అంతే టేస్ట్ గా ఉంటుంది చలో మరి ప్రిపరేషన్ చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పెద్ద చన్నీ పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా చన్నీ చేసుకుంటూ బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్లు గోరువెచ్చని బటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు బనానా అలాగే అరకప్పు చక్కెర వేసి రెండు బరకగా మిక్స్ చేసుకున్నాను అంటే కొంచెం అరటిపండు చిన్న చిన్న ముక్కలుగా మనం కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో కనిపిస్తాయి చాలా ఫ్లేవర్డ్గా బాగుంటుంది ఇప్పుడు ఈ బటర్ని ఫ్లవర్లో అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఈ అరటిపండు మిక్స్ని వేసి మంచిగా బీట్ చేసుకోవాలి ఇలా అంతా కలిసాక దీంట్లో పావు కప్పు డ్రైనర్సు పావు కప్పు రైజిన్స్ లేదా కిస్మిస్ అలాగే పావు కప్పు ట్రూటీ ఫ్రూటీ వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ ఫోర్త్ టీ స్పూన్ వెన వేసి మిక్స్ చేసి ఒకసారి ఒక కప్పు కాచిన పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కాచిన పాలు పోసుకుంటే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి కేక్ మిక్స్ రెడీ అయిపోయింది కేక్ బేకింగ్ బౌల్కి అతుకోకుండా బేకింగ్ షీట్ లేదా బటర్ పేపర్ వాడుతున్నాను ఇలా లేకపోయినా కానీ బ్రష్తోనైనా చేత్తోనైనా బటర్ బేకింగ్ బౌల్కి అప్లై చేసుకోవచ్చు ఇలా ఉన్న షీట్ని నేను ఇలా బౌల్ మెజర్మెంట్లో కట్ చేసుకున్నాను ఇప్పుడు కేక్ మిక్స్ అంతా బేకింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమాత్రం లేకుండా ఒక్క నిమిషం ఇట్లా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి ఇక్కడ నేను టూ మెథడ్స్లో కేక్ బేకింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ మెథడ్ అవెన్లో ఏంటంటే బేకింగ్ బౌల్ని అవెన్లో పెట్టి ఫోర్ హండ్రెడ్ డిగ్రీ ఫ్యారిన్ హీట్లో ఫార్టీ మినిట్స్ టైం సెట్ చేశాను అంటే టెన్ మినిట్స్ ప్రీ హీట్ అలాగే థర్టీ మినిట్స్ బేకింగ్ టైమ్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది అలాగే సెకండ్ మెథడ్ ఇలా ఒక సిల్వర్ కుకింగ్ బౌల్లో ఒక స్టాండ్ పెట్టి బేకింగ్ కేక్ మిక్స్ పెట్టి దానిపైన మూత పెట్టి ఫార్టీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి స్టవ్ ఆన్ చేసి మధ్య మధ్యలో మూత తీసి పిక్ తో చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారా అవెన్ లో అయితే పర్ఫెక్ట్ గా ఫార్టీ మినిట్స్ కి రెడీ అయిపోతుంది అలాగే సిల్వర్ కుకింగ్ బౌల్లో ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి పిక్ తో చెక్ చే తీసుకుంటే బేక్ అయిందా లేదా తెలుస్తుంది చూడండి రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన కేక్ కాసేపు చల్లారినివ్వాలి ఇలా ఒక నైఫ్ సహాయంతో బేకింగ్ బౌల్ చుట్టూరు ఇట్లా కేక్ అతుక్కోకుండా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పైన ఉన్న బటర్ పేపర్ ని తీసేసి చూపిస్తాను కేక్ మీకు చూపించాలని వేడి వేడి మీద తీసేసాను సో పైన లేయర్ ప్లేట్ కి స్టిక్ అయింది సో చూసారుగా చాలా సాఫ్ట్ గా స్పంజీగా ఉంది కేక్ ఇన్సైడ్ కలర్ఫుల్ అండ్ క్రంచీ క్రంచీగా అలాగే మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది మీరు ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంటిల్ దెన్ లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి కీప్ స్మైలింగ్